అట్లాంటప్పుడు దాన్ని ఏదో పెద్ద భూతార్థం వేసుకుని చూపెట్టి దాన్ని ఏదో అన్యాయం అయిపోయింది, దేశానికి సంబంధించిన సొత్తుని ఏదో కాపాడేవాళ్ళు, అలా కాపాడేవాళ్ళు అయితే కనుక వీళ్ళు వీళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు కట్టుకునే వ్యవహారాలు నడుస్తాయి. ఇప్పుడు ఆ ఇది ఉంది, దాని పేరేంటి, ప్రజావేదిక. మరి ఎందుకు కాపాడాలి ఆ భూమిని? అయిపోయిన తర్వాత ఏమైనా గట్టిచ్చామో మనం? అట్టు వదిలిపాడేసావుగా. అది మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులను ఎవరైతే టార్గెట్ చేశారు, ఎవరైతే ఎవరి మీద అయితే ఏకే సత్యనారాయణ గారి దగ్గర నుంచి వరుసగా చూసుకుంటే ఇష్యూస్ కొంచెం చిన్నగా కనిపిస్తున్నాయి. ఒక సందర్భంలో ఒక సత్యనారాయణ గారిది అంటే అది పెద్ద స్కామ్ అనుకుందాం, మిగిలిన విషయాల్లో ఏదో పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తున్నారు, ఇంకా వేరే ఇది లేక ఏదో రకంగా టీడీపీని టార్గెట్ చేయాలి, ఇబ్బంది పెట్టాలి అనేది అన్నట్టుగా ఉన్నాయి వ్యవహారాలన్నీ. ఇది కూడా ఇదొక్కటి మాత్రమే అట్ట కనబడింది నాకు. అంతే, సత్యనారాయణది అయితే క్లియర్. అవును, దాంతో పాటు నరేంద్రది తప్పడానికి ఏం లేదు, అట్లాగే అతని పేరు నారాయణది తప్పడానికి ఏం లేదు, రవీంద్రది తప్పడానికి లేదు. వాటిలో ఇష్యూ ఉన్నాయి, టాపిక్ ఉంది, అవతల వాళ్ళ ఫాల్ట్ ఉంది, ఇందులో కూడా ఫాల్ట్ ఉంది. బట్ ఇందులో 10% ఫాల్ట్ ఉంది, 90% అంటే ఎవరు ఎవరు ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళ అధికారంలో ఉన్నట్టు ఆ పార్టీ నాయకులు ఇటువంటి చిన్న చిన్న లబ్ధులు పొందరంటారా? అంటే మామూలుగా ప్రాక్టికల్ గా మాట్లాడుతారు, దాన్ని క్లియర్ గా పోతుందని చూస్తే ఇంకా అందరూ బుక్ అవ్వాలి కదా. అలాంటప్పుడు రేపు పొద్దున్న వైసీపీ ఇంటి వరకు, బట్ ఏసీబీ కేసులు ఎవరాల దాకా అయితే ఉండదు, అది బుకింగ్ ఎట్ అవుతుంది, అది దుర్మార్గం అవుతుంది. ఒకే ఇంజక్షన్ 10 రూపాయలకి దొరికే ఇంజక్షన్ 100 రూపాయలు పెట్టుకుంటే అది అవినీతి అవుతుంది. కానీ లబ్ధి ఎట్లా అవుతుంది? చిన్నపాటి లబ్ధి అంటే ఏదో మనవాడికో పోస్ట్ వేయించుకున్నాం, లేకపోతే కనుక మనవాడిని కొంచెం ఎగ్జామ్షన్ ఇవ్వమన్నాం, ఏదైనా కేసు కడతంటే ఎగ్జామ్షన్ ఇవ్వమన్నాం అంటే అవి చిన్న చిన్న ఫేవర్స్ అవుతాయి. కానీ ఇది జాతి సంపద దోపిడీ కదా. ఇంకోటి అది మటర్ కేసు కదా, మటర్ కేసులో అవతలలో కంప్లైంట్ పెడితే అరెస్ట్ చేయకుండా లేదులే ఆయన తెలుగుదేశం కాబట్టి, అది ఏమైనా తెలుగుదేశం లేకపోతే వైసీపీలోనో పార్టీలో ఉన్నారని ఇప్పుడు ఎలక్కనైతే అనంతబాబుని అరెస్ట్ చేయకూడదు కదా. ఇప్పుడు రవీంద్రని అరెస్ట్ చేసిన దాని గురించి మాట్లాడుకూడదు, అనంతబాబుని అరెస్ట్ చేయకూడదు కదా ఎలక్కనైతే.